Dento start chesa, I mean movies ah, lekapothe serials ah. Acting la, it's Pawan Kalyan. It's Pawan Kalyan movie. Dubbing movie. Okay. I mean, ive kaakunda inkemana, I mean web series lu, serials emaina chesava? Chesna. Chesava? Yey chesna. Crazy. Atle maatladava, baagundi. Nee maatlu inka ekku vinalanipistundi. I mean Thella Pellam series nadustundi kada. Neeku emaina dialogues gurtunnaya ee series ki sambandhinchi? Haa, Matamma, Pappu Charu. Peddamma, Pappu Charu, posta, posta. Manchpo. Haa, Peddamma, Pappu Charu. Pappu Charu. I mean, avadedo antaru appudu. Naku koncham postava. Naku koncham postava? Posta, posta. Dan taruvatha inkoka dialogue untundi. Haa, anavasaranga Pappu Charu cheppida. Chi. Andaru peyamantaru. Haa, andaru peyamantaru. Crazy. First episode lo first dialogue ide kada entry scene tota idi start avutundi. Aa okka scene tho andanni katti padesa nijam cheppali ante. Super. I mean meeku India nachinda? I mean India nachinda Russia nachinda? Did you like India or Russia? I like both. You like both? Ah? Yes. Okay. I mean meeru Russia lo emanna chances akka try chesara only ikkadena? India chance more. India lone chances ekkuva vachayi meer akkada em try cheyaledu na meek ikkada food anedi food kavachchu lekapothe ikkada atmosphere kavachchu comfortable ena not all foods but okka vela meer room lo unte em tintaru okay in your room what did you eat I am preparing Russian food only. You are preparing Russian food only. I mean, what? Like, with rice also, with aloo, with chicken, non-veg, all. You can eat a chicken without spicy? Yes. Okay. Without spicy, I can eat. Without spicy, you can eat any food? Da. Yes. Anil, tane tinato anukunnappudu, I mean, mari veellandar nee team ela form chesukunnam? మా టీం ఫామ్ అయి దాదాపు 2.5 ఇయర్స్ అవుతుంది. ఐ మీన్ ఎలా ఎక్కడెక్కడ నుంచి పట్టుకొచ్చారు? ఐ మీన్ ఈ ఊళ్ళో ఈ ఊరికి సంబంధించిన వాళ్ళేనా లేకపోతే ఎక్కడైనా సెట్ చేసి ఇప్పుడు తిని తీసుకొచ్చినట్టు అందరినీ తీసుకొచ్చావా? సో ఫస్ట్ మా విలేజ్ వచ్చేసి రాజాపేట. ఇక్కడికి ఈ లొకేషన్కి 10 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఫస్ట్ నేను మా విలేజ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న తర్వాత మా వాళ్ళు డిస్పాచ్ అయిపోయారు. సో నేను ఎక్కువనే రన్ చేసుకున్నా మా సో ఎప్పుడైతే మా వాళ్ళు డిస్పాచ్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేసాను. ఈ విలేజెస్ కెమెరామెన్ వచ్చేసి నా ఫ్రెండ్ అనమాట కుమార్. మా వీడియోస్ అన్నీ అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి వాడే కెమెరామెన్. సో ఈ విలేజ్ ఇప్పుడు ఈ వట్టిపల్లి విలేజ్ మాది రాజాపేట. సో మేము ఇద్దరం టైప్ అయిపోయి వీడియో స్టార్ట్ చేసుకున్నాము. తర్వాత ఈ పక్క విలేజ్ సాల్లాపూర్ అక్కడ ఇంకో భిక్షపాది మా వీడియోస్ అలా ఉంటాడు కదా. సో మేము ముగ్గురం ఫామ్ అయిపోయి మా వీడియోస్ కంటిన్యూ చేసుకుంటున్నాము చిన్న చిన్నగా. తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఎంటర్ కావడము చిన్న చిన్న మన మా వీడియోస్ వేర్చుకోవడం ముందుకెళ్ళడం తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్కరు టచ్. ఐ మీన్ వాళ్ళ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళే వచ్చారా లేకపోతే నిన్ను ఏమైనా సెట్ చేయడం జరిగింది? అంటే హరిత నాకు వైఫ్ క్యారెక్టర్ చేస్తుంది కదా, తనను వచ్చేసి నేను అంటే నాకు వైఫ్ క్యారెక్టర్ ఒక అమ్మాయి ఎట్లయినా కావాలని నేను సెర్చ్ చేసుకొని నేను పిలిపించుకున్నా. సో తను అప్పుడు ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి ఇప్పటివరకు కంటిన్యూగా నా తర్వాత వైఫ్ క్యారెక్టర్ చేస్తుంది. తన తర్వాత సెకండ్ ప్లేస్కి నాకు వైఫ్ క్యారెక్టర్ వచ్చిందంటే ఈ అమ్మాయి. ఇంకొకరు ఎవరు ఎట్లయినా మాక్సిమం రాకపోతుండే. సో డిఫరెంట్ అని ఏమైనా పెట్టుకున్నా. ఇంకా తర్వాత అందరూ అన్న నేను వస్తా అంటే ఇంకా ఎవరు నేను యాక్టింగ్ కోసం నేను వచ్చే వాళ్ళు ఎవరిని కాదు. ఎందుకంటే ఒకప్పుడు నేను కూడా ఇట్లాంటి స్ట్రగుల్ చేసిన సో అందరిని అర్థం చేసుకొని ఖచ్చితంగా అందరికి ఛాన్స్ ఇస్తా, అందరితో యాక్టింగ్ చేపిస్తా. స్ట్రగుల్స్ అంటే ఎలాంటి స్ట్రగుల్స్? ఐ మీన్ ఏ పరంగా? ఇంకా నాకు యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్ వల్ల నేను హైదరాబాద్లో నేను కూడా ఎక్కువ అని కాదు జస్ట్ అట్లా మాక్సిమం ట్రై చేసాను. ఐ మీన్ ఆడిషన్స్ ఆడిషన్స్కి ఒక 20 or 30 ఆడిషన్స్కి వెళ్ళినా ఎక్కడ యాక్సెప్ట్ చేయకపోతుండే. ఎంత కష్టపడ్డా ఒక గుర్తింపు లేనివాడికి వాడు ఎంత యాక్టింగ్ చేసినా వాడిని లెక్కలోకి తీసుకోరు. సో అట్లనే అనిపోయింది అన్నమాట నా తర్వాత. అసలు ఈ విలేజ్ పటాస్ అనే ఒక ఛానల్ పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? యాక్చువల్లీ చెప్పిన కదా ఇందాక అంటే యాక్టింగ్ పైన ఆడిషన్స్కి అట్లా ఇట్లా తెలియదని చెప్పిన తర్వాత ఫస్ట్ నేను పటాస్కి స్టూడెంట్స్ లాగా వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ అప్పుడు నేను స్టూడెంట్ కూడా కాదు నా స్టడీ అనేది ఆపేసిన. నిజాం కాలేజ్లో చదువుకునేటప్పుడే నేను ఆడిషన్స్కి వెళ్ళా. ఫస్ట్ ఇయర్ చదువుతుంటే మా డాడీ చనిపోయాడు ఫస్ట్ ఇయర్లోనే. సో అక్కడికి నా స్టడీ అనేది ఆపేసేసిన. ఇంకా మా ఇల్లు ఇంటికాడ మేము వచ్చేసి అప్పటికి మా ఫ్యామిలీ వచ్చేసి ముగ్గురం బ్రదర్స్
ఒక సిస్టర్, మా అమ్మ, ఇంకా మా డాడీ అప్పటికి చనిపోయిండు. సో అక్కడికి నా స్టడీ అనేది ఆపేసుకున్నాను. ఆపేసుకున్న తర్వాత ఇంకిట్లా ఇంకా స్టడీస్ బాగా తీసాను. యాక్టింగ్ పైన ఇంట్రెస్ట్ తోటి ఇట్లా తిరగడం. సో పట యాక్టింగ్ పైన ఉన్న ఇంట్రెస్ట్ తోటి పటాసు షోకి వెళ్ళడానికి చిన్న ఛాన్స్ వచ్చింది. దాంట్లో మా విలేజ్ అనే వర్క్ చేస్తాడు తెలిసింది అన్న, కనీసం చూడడానికి కదా పంపి అన్న దాంట్లోకి ఐడి అంటే వాళ్ళ స్టూడెంట్స్ పోతారా అంటే స్టడీ స్టూడెంట్స్లో ఎవరిలో ఒకరు పోతాను గేట్ కాడికి వెళ్ళి కాల్ చేయరా అని చెప్తే గేట్ కాడికి వెళ్ళి కాల్ చేసిన. సో వాళ్ళ లోపల ఒక ఆయనకి కాల్ చేసి నన్ను లోపలికి పంపించేసిండు. సో పంపించిన తర్వాత ఇంకా లైట్స్ అవన్నీ చూసేవారికి కొత్తగా అనిపించింది, ఎట్లయినా చేసుకోవాలి కనీసం ఆ స్టేజ్ అయినా ఎక్కాలి అని. వెళ్ళిన సెకండ్ టైంకే నేను మైక్ తీసుకొని 2 or 3 డైలాగ్స్ చెప్పిన, అంతమందిలో స్టూడెంట్స్కి దొరికేది నాకు, నేను తీసుకున్నా అంటే నా టాలెంట్ తోటి. సో ఆ డైలాగ్ అయిపోయిన తర్వాత ఎపిసోడు 2019 న్యూయార్క్కి రిలీజ్ అయింది ఆ ఎపిసోడు. అది జస్ట్ రిలీజ్ అయిన తర్వాత మా విలేజ్కి వచ్చిన నన్ను పటాసులు వచ్చినావు పటాసులు వచ్చినావు అని, అరే నేను ఒకటే డైలాగు ఇట్లా అంటాను. సో ఆడిషన్ జరుగుతున్నాయి పటాస్కి, ఆడిషన్ జరుగుతున్నాయి, వెళ్ళినాము. ఫస్ట్ ఎడిషన్కి సెలెక్ట్ అయిపోయినా, సెకండ్ ఎడిషన్స్కి నా దరిద్రానికి లేట్ పోయినా నేను. సో రిజెక్ట్ అయిపోయినా, ఎక్కడ డిసప్పాయింట్ తోటి ఇంటికి వచ్చిన, ఎట్లా 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 అని బాగా థింక్ చేసిన తర్వాత అప్పటికి మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాం కానీ ఈ విలేజ్ పటాసన్ లేదు. మా విలేజ్ మా రాజాపేట అని సంస్థాన్ రాజాపేట మా విలేజ్ పేరు, ఆ నేమ్ పైన యూట్యూబ్ ఛానల్ ఉంది. సో అక్కడికి స్టాప్ చేసినాము వ్యూవర్షిప్ వెళ్ళక స్టార్టింగ్లో, ఇంకా స్టార్ట్ అక్కడికి స్టాప్ చేసినాము. ఇంక ఇంట్రెస్ట్ తీసేసినాము, ఇది కాదు అక్కడికి వెళ్ళి మూవీస్లలోనో ఎక్కడో ట్రై చేసుకోవడం బెస్ట్ అని ఇక్కడ స్టాప్ చేసిన తర్వాత అక్కడ రిజెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చినాం. ఏంది ఇట్లా అయిపోయినా అట్లా ఇట్లా అన్న తర్వాత ఆడిన వాళ్ళేంది పటాసు అని పెట్టుకునేది. సరే దానిపైన తోటి ఇంకోటి క్రియేట్ చేసుకొని మన నాకు టాలెంట్ ఉంది కదా అని విలేజ్ పటాసు అని నా ఛానల్ చేంజ్ చేసుకొని ఇంకా నేను నా వీడియో స్టార్ట్ చేసుకున్నా. ఓకే, పటాస్లో ఛాన్స్ రాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చేసావు కదా, మళ్ళీ తిరిగి వెళ్ళి ఆడిషన్స్ ఇవ్వడే ఇక్కడికి వెళ్ళేది. నేను ఒకటే ఫిక్స్ అయిపోయినా, ఒకవేళ వెళ్ళాల్సి వస్తే వాళ్ళు నాకు సొంతం కాలేజ్ నన్ను పిలిపించుకుంటే వెళ్తా కానీ మా ఊరు నుంచి అయితే నేను బయటికి వెళ్ళాలని నా మైండ్లో ఫిక్స్ అయిపోయినా, ఇదే ఫైనల్ అనుకున్నా. సో ఇదే కంటిన్యూగా చేస్తుంటే రీసెంట్గా జబర్దస్త్ మళ్ళీ మళ్ళీ స్టూడియో నుంచి నాకు కాల్ వచ్చింది, వెళ్ళిన మా టీం అందరం వెళ్ళినాము, హరిత, భాను, ఈ అమ్మాయి, ఇంకా మా టీం అందరం ఒక 3-4 టైమ్స్ మా టీం అందరిని తీసుకెళ్ళినా. సో ఫైనల్గా ఒక 4 సెలెక్ట్ అయిపోయినాము, మా వీడియోస్ 4 సెలెక్ట్ అయిపోయినాము, ఈ అమ్మాయి కూడా సెలెక్ట్ అయిపోయింది. అక్కడ జరుగుతున్న ఏమి మనకు తెలియదు అక్కడ ప్రాబ్లమ్స్ వల్ల. సో తర్వాత ఏమైందో తెలియదు, ఒక స్కిట్ చేసినాము, స్టేజ్ ఎక్కినాము, స్కిట్ అందరం చేసినాము. సో అది రిలీజ్ అవ్వలేదు మా టీంతో, ఒక స్కిట్ రిలీజ్ అవ్వలేదు. తర్వాత మళ్ళీ పర్సనల్గా నేను ఒక స్కిట్ చేసిన. సో అది ఇప్పుడు ఈ గురువారం రిలీజ్ అవుతుంది, రేపు. నాకు దాంట్లో ఫస్టే లైగర్ గెటప్ ఇచ్చారు విజయ్ దేవరకొండ. సో అది ఇప్పుడు ఈ జబర్దస్త్లో రేపు రిలీజ్ అవుతుంది అది. ఇంకా అది వాళ్ళే పిలిపించుకొని చేయించారు, అది ఇంకా అది నేను అట్లా అనుకున్నా అట్లనే. ఓకే, మొత్తానికి పటాస్ విలేజ్ పటాస్ అనే ఒక ఛానల్ పెట్టడానికి రీజన్ ఇది అది అన్నమాట. మెయిన్ అంటే నేను డిసప్పాయింట్ అవడమే. జబర్దస్త్ లో ఐ మీన్ ఎందుకు మీ ఫస్ట్ స్కిట్ రిలీజ్ అవ్వలేదు? మనకు తెలియదు మేడం, అడగలేదా? ఆల్రెడీ స్టేజ్ ఎక్కేసాము, మేము ఆల్రెడీ స్కిట్ కూడా చేసేసామన్నారు కదా, మరి ఎందుకు జబర్దస్త్ లో మీ స్కిట్ అనేది రాలేదు? తెలియదు. ఆ స్కిట్ కి టీమ్ లీడర్ కూడా నాకే ఇచ్చిర్రు, ఐ మీన్ ఇంకొక పర్సన్ ఉన్నాడు వేరే, అతనికి నాకు కలిసి ఇచ్చిర్రు. సో మేము టీంని మా ఇంకా వేరే వాళ్ళని అట్లా 4 టీంని యాక్చువల్లీ మాతో పాటు ఒక 30 టీమ్స్ 30 పిలిచారు. సో ఒక 3 టీంని సెలెక్ట్ చేశారు, సారీ 4 టీంలను సెలెక్ట్ చేసి స్కిట్ చేయించారు. 2 స్కిట్లు కూడా చేసినాం. సో అది రిలీజ్ అవ్వలేదు ఎందుకంటే చెప్తలేరు సరేగా. ఒకసారి 2 అడుగుతాం తర్వాత అడగాం కదా మేడం. ఇంకా సరే లైట్ వదిలేసుకున్నాం. తర్వాత మళ్ళీ పిలిపించుకొని మహేష్ విట్టా అని ఉన్నాడు కదా మన నాని మూవీలో, అన్నతో స్కిట్ చేసినాము, అది అదైతే రిలీజ్ అయిపోతుంది. దీనికి దీంట్లో నో ప్రాబ్లం. అది వచ్చేసి కొత్త టీం. ఇంకా మళ్ళీ అదొక స్కిట్ చేసిన తర్వాత నేను వెళ్ళలేదు. ఇంకో షెడ్యూల్కి రమ్మన్నారు కానీ ఇంకా నాకు ఈ షూట్స్ వల్ల వెళ్ళలేదు. ఓకే, ఐ మీన్ జబర్దస్త్ అనేది చాలా పెద్ద స్టేజ్ కదా. ఓకే, కరెక్ట్ పాయింట్ మేడం. బట్ నాతో నన్ను నమ్ముకొని ఒక 12 మంది ఉన్నారు. సో నేను ఒక్కరిని బయటికి పోతే వీళ్ళు అని వాళ్ళ కోసం థింక్ చేసి ఫస్ట్ నా షూట్స్ ఇంపార్టెంట్, అది ఇంకా వేరేదేమైనా, ఎందుకంటే నాకు ఫుడ్ పెట్టింది ఇది, నా ఫ్యామిలీని కాపాడింది. ఓకే, ఇప్పుడు ఈ రెవెన్యూ మీదేనా లేకపోతే మీకు మీరు ఇంకేమైనా పని చేస్తారా? ప్రస్తుతానికి అయితే ఈ రెవెన్యూ. ఈ రెవెన్యూనే. ఓకే నురానా, మీరు హ్యావ్ యూ సీన్ తెలుగు మూవీస్? Yes.
చూస్తారా తెలుగు మూవీస్? చూస్తారా. ఏ మూవీస్ ఇప్పటివరకు ఏ మూవీస్ చూసి ఉంటారు? ఏ హీరోస్ మూవీస్ చూసారు? ప్రభాస్.